రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ పథకం పట్నాల్లో ఫిబ్రవరి 1వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ పథకంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంటికే రేషన్ సరుకులు అంటే వృద్ధులు, వికలాంగులు విత్తంతోలుకు ఇచ్చే ఫంక్షన్ వలే ఇంటికే తెచ్చిస్తారని ఆశించామని, కానీ మా ప్రాంతంలో ఒక దగ్గర బండి ఆపి బియ్యం పంపిణీ చేయడం వలన క్యూలైన తప్పడం లేదని కార్డుదారులు అసంతృప్తి చెందుతున్నారు. ఇది వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిపోకు వెళ్లి తెచ్చుకునేవారమని, ఇప్పుడు ఆ బండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బండి వచ్చినా వేలుముద్రలు పడకపోవడంతో మరింత ఆలస్యమవుతుందని తెలిపారు. సరుకులు నాణ్యతలో పెద్ద తేడా ఏమీ లేదని, ఎప్పుడు ఇచ్చే బియ్యం పంచదార ఇస్తున్నారని పెదవిరుస్తున్న మహిళలు భవిష్యత్తులోనైనా మంచి బియ్యం ఇంటింటికి పంపిణీ చేస్తే బాగుంటుందని వివిధ ప్రాంతాల్లో పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు. ఇంటికి కూడా వెళ్ళలేదు. మేము పనులకి వెళ్తాం, పొద్దున్నే సాయంత్రం వారి ఇంటికి వస్తాం. ఈలోగా ఈ బండి వెళ్ళిపోద్ది అంటారు. ఈ రోజు వేస్తాం, రేపు టైం లేదు అంటారు. మేము ఈ రోజు మానేసి రేపు ఉంటాం, రేపు కూడా లేవమ్మా అని అంటారు. మాకు అక్కడ పనులకి రానివ్వరు. ఒక రోజు వెళ్తే రెండో రోజు మాకు రానివ్వరు పనులకి. మాకు పనులు పోతాయి, అక్కడ బియ్యం వేయరు. పదింటికి వచ్చామండి, పదింటికి నుంచి ముగ్గురు కూడా వేయలేదు. పదింటికి వచ్చింది బండి, పదింటికి నుంచి ఇక్కడే ఉన్నాం. అసలు పని చేయట్లేదంట, కరెంట్ లేదంట, స్విచ్ పని చేయట్లేదంట. ఇది ఇక్కడే వాలంటీర్ పొద్దున్న మెసేజ్ పెట్టేశాడు, బియ్యం వస్తుంది ఏనా వస్తుంది ఏనకడికి వెళ్ళండి. పొద్దున్న ఏనా వచ్చింది, పొద్దుంటికి పొద్దున్న కానీ ఇక్కడే ఉన్నాం. పొద్దున్న నుంచి పని చేయట్లేదు. బండి పైన ఉంది, అడ్ రోడ్ లో ఉంది, బియ్యం వేస్తున్నారన్నారు. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాం, ఎండలో నిలబడి ఉన్నాం. ఎర్రటి ఎండ, 2:30 ఇంటికి వెళ్ళిపోయాం. సర్వర్ పని చేయట్లేదు అన్నారు. సరే మళ్ళీ ఇప్పుడు వద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా సర్వర్ పని చేయట్లేదు. ఎందుకు మాకు ఈ అవస్థ? మాకు కాళ్ళు చేతులు లేవా? మీ స్టోర్ లో వెళ్ళి తెచ్చుకుంటాంగా, మాకు అక్కడ వేస్తున్నాడు కదా. మీకోసం మంచి పథకం పెట్టింది. ఏ పథకం లేండి బాబోయ్, ఇంటికి వచ్చి తీసుకొచ్చి వేస్తానన్నారు. మాకెందుకు? మా ముసలి వాళ్ళకి ఏమనండి, వాళ్ళు మెట్లు ఎక్కలేరు దిగలేరు. వాళ్ళకి వేసుకున్నా పర్వాలేదు, మా లాంటి వాళ్ళు మేము వెళ్ళి వయసులో ఉన్న వెళ్ళి తెచ్చుకోగలము. ఆయన 15 రోజులకైనా వేస్తాడు. పన్నులకు వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం పూటలు సెలవు వస్తుంది, అప్పుడే వేసుకుంటాం, వెళ్ళి తెచ్చుకుంటాం. అటువైపు నుండి ఇక్కడికి వచ్చావు? మీ ఇంటి దగ్గర బండి వస్తుంది కానీ ఎందుకు వచ్చావు నువ్వు? మా ఇంటి దగ్గర బండి వస్తున్నారు, అటు వస్తున్నారు. మరి ఇటు వచ్చింది కదా, మరి బండి అందుకు ఇటు వచ్చాను. మీ వాలంటీర్ అడగాలి, నేను ఇంటి దగ్గర కూర్చొని బండి రమ్మని చెప్పాలి. మా వాలంటీర్ మెసేజ్ పెట్టాడు, ఎల్లండి ఎల్లండి, ఈ రోజు లాస్ట్ లేకపోతే మళ్ళీ రావు బియ్యం అని. మీ వాలంటీర్ పేరేంటి? నరేంద్ర. ఎక్కడ మీ సచివాలయ నంబర్? అంతా